హుజూరాబాద్ తరహాలో 119 నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయాలని డిమాండ్తో చేస్తున్న రిలే నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. దీక్షాస్థలికి చేరుకున్న వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ వారికి మద్దతు తెలిపి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ కేసీఆర్ వరాలు జల్లు కురిపించడం ఆనవాయితీగా మారిందన్నారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చినా కేసీఆర్ ఇప్పుడు హుజూరాబాద్ గెలుపు కోసం దళిత బంధు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈ సందర్భంగా మా సంఘీభావాన్ని మా తరఫున తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దళితుని తొలి ముఖ్యమంత్రి చేస్తా అని 2014 ఎన్నికల్లో దళితుల ఓట్లను కొల్లగొట్టి గెలిచిన తర్వాత ఈరోజు దళిత ముఖ్యమంత్రిని పక్కన పెట్టి ఆయన్ని ఆ సీటు కూర్చున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా దయచేసి గమనించమని కోరుతున్నాం. ఆ తదుపరి దళితులకు 3 ఎకరాలు, గిరిజనులకు 3 ఎకరాల భూమి అని, ఈరోజు 3 ఎకరాల భూమి దేవుడని కానీ దళితులు గిరిజనులు తమ స్వాధీనం ఉన్నటువంటి భూములన్నింటి కూడా తిరిగి స్వాధీనం చేసుకున్న క్రమం అభివృద్ధి పేరిట కానీ అటవీ శాఖ అధికారులను పంపించి కానీ ఓటు భూములు కానీ తిరిగి గుంజుకునే కార్యక్రమం తప్ప దళితులు గిరిజనులకు అభివృద్ధి చేసిన పాపన ఇది పోయినటువంటి సందర్భం మాట సందర్భంగా దళితుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని చెప్పి ఈరోజు 10 లక్షలు ఇస్తామని చెప్పి ఉప ఎన్నిక ఎక్కడుందో అక్కడ ఇస్తామన్నారు. ఇప్పుడు అక్కడ కూడా అగ్గి రాజుకుంది. ఆడ కూడా పోయి ఊర్లో 10 మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను 7 గురు 8 మందిని గుర్తించి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం ఏదుందో ఇది చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని నిదర్శనం ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో మరి అగ్రహం కట్ట తెచ్చుకొని మహిళా తల్లులు సైతం రోడ్ల మీదకి వచ్చి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వారికి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వైఫల్యాలను ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఏది పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చిన రీతిలో అధికారమే పరమావధిగా మేము ఎవరిని పెట్టినా గెలవాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా 100 కోట్లు పారించినా గెలవాలనుకుంటారు. కానీ ఈరోజు ఈసారి హుజూరాబాద్ ఎన్నిక తప్పనిసరిగా ప్రజలు చక్కటి తీర్పిచ్చి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పిన భావన సందర్భంగా వ్యక్తించి మరొకసారి ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మరి సంఘీభావం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం.